హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు మగ్గం వర్క్ నేర్చుకోవడానికి బేసిక్గా ఏం కావాలి అన్నది నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను చాలామంది అడుగుతున్నారు మంది సిస్టర్స్ అడిగారు నన్ను కామెంట్ సెక్షన్లో మగ్గం వర్క్ నేర్చుకోవడానికి ఏ క్లాత్ కావాలి ఏ థ్రెడ్ వాడాలి ఏడి నీడిల్ వాడాలి అనేసి ఈ వీడియో అయితే మీ అందరి కోసం చేస్తున్నాను ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకండి ఎండ్ వర్క్ చూడండి ఫస్ట్గా మనకి మగ్గం వర్క్ నేర్చుకోవడానికి పాప్లర్న్ క్లాత్ కావాలి వైట్ పాప్లర్న్ క్లాత్ టూ మీటర్స్ తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ వైట్ పాపులర్ క్లాత్ టూ మీటర్స్ ఇది ఏ బట్టల షాప్లోనైనా ఏ మ్యాచింగ్ సెంటర్లోనైనా దొరుకుతుంది లేదు అనుకుంటే టూ బై టూ జాకెట్ పీస్ మీద వర్క్ అది నేర్చుకోవచ్చు అని అడుగుతున్నారు నేర్చుకోవచ్చు సిస్టర్ టూ బై టూ జాకెట్ పీస్ మీద కాబట్టి ఈ క్లాత్ వచ్చి చాలా పల్చగా ఉంటుంది హోల్స్ ఎక్కువ పడిపోతాయి పోగులు ఎక్కువ వచ్చేస్తాయి మీకు వర్క్ నేర్చుకోవడానికి కొంచెం ఈజీగా ఉండదనమాట నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది ఎందుకంటే ఎక్కువ హోల్స్ పడిపోతే మీకు గొల్స్ కుట్ అనేది స్పీడ్ స్పీడ్గా రాదు అందుకని మీరు నేర్చుకునేటప్పుడు మాత్రము టూ బై టూ జాకెట్ పీస్ మీద కాకుండా పాపులర్ క్లాత్ తీసుకోండి ఓకేనా ఇది పోగులు రావు హోల్స్ ఎక్కువ పడవు మీకు ఈజీగా ఉంటుంది వర్క్ అనేది నేర్చుకోవడానికి టూ బై టూ జాకెట్ మీద కూడా ప్రాక్టీస్ చేయొచ్చు కాకపోతే పల్చగా ఉండటం వల్ల హోల్స్ ఎక్కువ పడిపోవటం వల్ల మీకు గొలుసుకుట్ అనేది అంత ఫాస్ట్గా రాదనమాట అందుకే పాప్లర్న్ క్లాత్ చెప్తున్నాను పాప్లర్న్ క్లాత్ వైట్ క్లాత్ తీసుకోండి టూ మీటర్స్ ఓకేనా అలాగే నెక్స్ట్ వచ్చి నీడిల్ వచ్చి ఏ నీడిల్ యూజ్ చేయాలో అడుగుతున్నారు కదా ఫోర్టీన్ నెంబర్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం నీడిల్ అయితే యూజ్ చేయండి మీరు మొత్తం వర్క్స్ అన్ని నేర్చుకోవడానికి ఈ నీడిల్ ఒక్కటి సరిపోతుంది ఓకేనా సిస్టర్ నేను చాలా వీడియోస్ నేను ఫోర్టీన్ నెంబర్ నీడిల్ తో చేస్తున్నాను అందరికీ ఎందుకంటే అందుబాటులో ఉంటుంది కాబట్టి ఫోర్టీన్ నెంబర్ నీడిల్ ఏ ఫ్యాన్సీ షాప్లో అయినా దొరుకుతుంది ఫోర్టీన్ నెంబర్ మగ్గం వర్క్ చేయడానికి నీడిల్ అని అడిగితే ఫోర్టీన్ నెంబర్ ఇస్తారు అన్ని షాపులలో ఫ్యాన్సీ షాపులో మగ్గం వర్క్ దొరికే మెటీరియల్ షాప్లో కూడా దొరుకుతుంది అందుకే నేను ఫోర్టీన్ నెంబర్నే చెప్తున్నాను లేదు మీకు అన్ని నీడిల్స్ దొరికితే అన్ని నీడిల్స్ తెచ్చుకోండి అలాగే నీడిల్కి వచ్చి థ్రెడ్ చుట్టుకోవాలని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో ఉన్నది చూడండి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్లో చూస్తే మీకు థ్రెడ్ ఎలా చుట్టుకోవాలో కూడా చూపిస్తుంది గ్రిప్ కోసం అనమాట ఓకేనా స్టీల్ది కదా జారిపోతూ ఉంటుంది అందుకని గ్రిప్ కోసం థ్రెడ్ చుట్టుకోవాలి అలాగే ట్వంటీ ఫోర్ నెంబర్ నీళ్లు కూడా మనం యూజ్ చేయొచ్చు కాకపోతే ఇది చూడండి ఫోర్టీన్ నెంబర్ కన్నా ట్వంటీ ఫోర్ వచ్చి కొంచెం సన్నంగా ఉంటుంది మీరు నేర్చుకునేటప్పుడు మొన్న కొంచెం లావుగా ఉంటే థ్రెడ్ అనేది జారిపోకుండా ఉంటుంది అందుకే నేను ఫోర్టీన్ నెంబర్ చెప్తాను అది ట్వంటీ ఫోర్ అనుకోండి కొంచెం సన్నంగా ఉంటుంది చూడండి కొన అప్పుడు మీకు థ్రెడ్ ఏంటంటే నేర్చుకునేటప్పుడు జారిపోతూ ఉంటుంది కింద క్లాత్ పైనుంచి కిందకు లాగాలంటే పైకి లాగాలంటే రాదు కాబట్టి నేను ఫోర్టీన్ నెంబర్స్ చెప్పాను అలాగే చూడండి మనకి పూసలు కుట్టడానికి ఇలా ఐరన్ నీళ్లు దొరుకుతాయి నెంబర్స్ అయితే ఏముండవు ఇలా చెక్కతో కూడా వచ్చాయి కాకపోతే ఇవి పైన అది అయితే ఊడిపోతుంది ఇలా ఐరన్ నీడిల్లో పూసలు కుట్టడానికి ఒకటి ఉంటుంది స్ప్రింగ్ కుట్టడానికి ఒకటి ఉంటుంది కొంచెం లాంగ్ వస్తుంది అనమాట సన్నగా ఇలా పొడుగ్గా వస్తుంది ఇది ఏంటంటే మీరు నేర్చుకున్నప్పుడు ఈ నీడులు యూజ్ చేస్తే అది వంగిపోతూ ఉంటుంది మీకు అంతగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది మీకు వర్క్ అనేది బాగా వచ్చేసింది అనుకో అప్పుడు మీరు ఈ నీడిల్ కొంచెం ఒక టూ త్రీ డేస్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఇది ఈజీగా ఉంటుంది మీకు ఇది దొరికితే ఇది కూడా దీంతో కూడా ట్రై చేయండి ఓకేనా ఇలా మనకి నీడిల్స్ అయితే పూసలు కుట్టడానికి స్ప్రింగ్ కుట్టడానికి ఇలా నీడిల్స్ అయితే దొరుకుతాయి నెంబర్స్ అయితే ఏముండో సిస్టర్ ఐరన్ నీడిల్ పూసలు కుట్టడానికి స్ప్రింగ్ అనికంటే ఇస్తారు మగ్గం వర్క్ దొరికే మెటీరియల్ షాప్లో దొరుకుతాయి ఓకేనా లేదు మాకు ఈ నీడిల్స్ ఏమీ దొరకట్లేదంటే ఫోర్టీ నెంబర్ నీడిల్ ఒక్కటి తీసుకోండి మీరు మొత్తం వర్క్స్ అని నేను చేసుకోవచ్చు ఓకేనా ఇలా మీరు దేనికైనా ఇలా థ్రెడ్ అనేది చుట్టుకున్నారనుకో మీకు గ్రిప్ అనేది ఉంటుంది జారిపోకుండా ఉంటుంది మీకు ఈజీగా ఉంటుంది ఓకేనా ఇలా నీడిల్స్ అయితే మనం మగ్గం వర్క్ యూజ్ చేయడానికి ఈ నీడిల్స్ అయితే సరిపోతాయి మీరు వర్క్ ఏది నేర్చుకోవాలనుకున్న ఫోర్టీన్ నెంబర్ తీసుకోండి లేదు అనుకుంటే ట్వంటీ ఫోర్ లేదు అనుకుంటే ఇలా పూసలు కుట్టడానికి ఒక సూది అలాగే స్ప్రింగ్ కుట్టడానికి ఇలా ఒక సూది పెట్టుకొని ఇలాగ యూజ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఓకేనా నీడిల్స్ అయితే ఇవి సరిపోతాయి మీకు ఏ మగ్గం వర్క్ మెటీరియల్ షాప్లో దొరుకుతాయి అలాగే నేర్చుకోవడానికి కాటన్ థ్రెడ్ తీసుకోండి ఓకేనా ఇలా మిషన్ కుట్టడానికి యూజ్ చేస్తాం కదా కాటన్ థ్రెడ్స్ ఆ థ్రెడ్స్ అనమాట ఫస్ట్ సింగిల్ థ్రెడ్ అయితే ఏదో ఒక కలర్ తీసుకోవాలి ఫస్ట్ ఒక త్రీ డేస్ మీరు సింగిల్ థ్రెడ్తోనే ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే సింగిల్ థ్రెడ్ ఫస్ట్ నేర్చుకుంటున్నారు కాబట్టి సింగిల్ థ్రెడ్ అయితే మీకు గోల్స్ కుట్టు వేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అలాగే సిల్క్ థ్రెడ్తో యూస్ చేయొచ్చు అని అంటున్నారు సిల్క్ థ్రెడ్ యూస్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇది ఊరికినే తెగిపోతూ ఉంటుంది అలాగే దానం వచ్చి ఇలా పోగులు పోగులు కింద ఇలా వచ్చేస్తుంది జారిపోతూ ఉంటుంది మీరు నేర్చుకునేటప్పుడు ఇన్ని ఉంటే మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు కదా అందుకే నేను కాటన్ థ్రెడ్ చెప్తున్నాను ఒకవేళ మీకు సిల్క్ థ్రెడ్ తెగిపోతుంది మాకు కాటన్ థ్రెడ్ రావట్లేదు అనుకుంటే ఇలా జెరీ థ్రెడ్ ఉంది కదా జెరీ థ్రెడ్ని యూజ్ చేసి గొలుసుకుంటూ ప్రాక్టీస్ చేసుకోండి సింగిల్ థ్రెడ్ ఏ కదా కొంచెం గట్టిగా ఉంటుంది తెగిపోదు ఓకేనా గొలుసు కుట్టు ప్రాక్టీస్ చేసుకోవచ్చు లీవ్స్ కుట్టచ్చు ఫ్లవర్స్ కుట్టుకోవచ్చు కొన్ని కుట్లు మాత్రం దీంతో వస్తాయి కొన్ని వర్క్స్ మాత్రం జెరీ థ్రెడ్తో కూడా రావు చూడండి ఇది కొంచెం ఆ జెరీ కన్నా ఈ జెరీ కొంచెం సన్నంగా ఉంటుంది దీంతో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు నేనైతే చెప్పేది కాటన్ థ్రెడ్ మాత్రమే యూస్ చేయమని చెప్తున్నాను మీకు నేర్చుకోవడానికి కాటన్ థ్రెడ్ని యూజ్ చేయండి మీకు వర్క్ వచ్చిన తర్వాత మీరు ఏ థ్రెడ్తోనైనా స్టిచ్చింగ్ అని చేసుకోవచ్చు బ్లౌజ్ మీద మనం కాటన్ థ్రెడ్ స్టిచ్చింగ్ అయితే చేయం కదా సిల్క్ థ్రెడ్ వాడతాం జెరీ థ్రెడ్ వాడతాం మీరు ఏ బ్లౌజ్ మీద వర్క్ చేసినా సిల్క్ థ్రెడ్ మనం యూజ్ చేయాలి కాటన్ థ్రెడ్ ఏంటంటే పూసలు కుట్టడానికి స్ప్రింగ్ కుట్టడానికి స్టోన్ లైన్ కుట్టడానికి మాత్రమే మనం కాటన్ థ్రెడ్ని యూజ్ చేస్తాము ఫస్ట్ మీరు నేర్చుకోవడానికి కాటన్ థ్రెడ్ యూజ్ చేయండి సేమ్ కలర్ ఇంకొక కలర్ సేమ్ ఇదే పింక్ తీసుకొని టూ కలర్స్ తీసుకొని వర్క్ అయితే నేర్చుకోవాలి సేమ్ ఇదే థ్రెడ్ రెండు కలిపి రీల్స్తోనే ఉంచండి కట్ చేయటం అలాగే ఏమొద్దు ఇలా రీల్తో ఉంచే మీరు డబల్ గోల్స్ అనేది ప్రాక్టీస్ చేయండి ఫ్లవర్ కుట్టిన లీవ్స్ కుట్టిన ఒక సిస్టర్ అడిగారు అందుకే చెప్తాను అనమాట సేమ్ వైట్ టూ కానీ లేకపోతే పింక్ టూ కానీ బ్లాక్ టూ కానీ అలాగా ఫోర్టీ నెంబర్ నీడిల్తో మీరు వర్క్ అనేది కాటన్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేయండి మీకు అమౌంట్ కూడా చాలా తక్కువ అవుతుంది కదా కాటన్ థ్రెడ్ తీసుకుంటారు ఫోర్టీ నెంబర్ నీడిల్ తీసుకుంటారు అలాగే ఒక వైట్ క్లాత్ అన్ని వర్క్స్ మీరు అయితే నేర్చేసుకోవచ్చు అలాగే నేర్చు రింగ్ వచ్చి ఎయిటీన్ నెంబర్ తీసుకోండి ఎయిటీన్ నెంబర్ తీసుకోవడం వల్ల ఏంటంటే మీరు బ్యాక్ సైడ్ మీరు వర్క్ చేసిన ఎయిటీన్ నెంబర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మీరు ఫుల్ వర్క్ చేసినా ఇలాగ ఎయిటీన్ నెంబర్ సరిపోతుంది కొంచెం పెద్ద బ్లౌజ్ అయితే కొంచెం సరిపోదు అది మనం అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి జస్ట్ నెక్కి కానీ అలాగే ఏది వేసినా మనకి ఎయిటీన్ నెంబర్ లాస్ట్ అనమాట ఎయిటీన్ నెంబర్ అయితే సరిపోతుంది సిస్టర్ ఎయిటీన్ నెంబర్ తీసుకోండి కాస్ట్ కూడా మనకి పెద్ద ప్రైస్ అయితే ఏముండదు ఎయిటీ రూపీస్ అట్లా ఉంటుంది అలాగే దాని లోపల రింగ్కి వచ్చి మనం ఇలా క్లాత్ అయితే చుట్టుకోవాలి చూడండి ఏదైనా వేస్ట్ క్లాత్ సన్నంగా కట్ చేసుకొని చుట్టుకోవాలి ఇంతకుముందు వీడియోలో నేను చూపించాను ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్లో సెర్చ్ చేస్తే కనిపిస్తున్నాయి కనిపిస్తాయి ఒకసారి చూడండి ఇలా లోపల రింగ్కి మన క్లాత్ అయితే ఇలా చుట్టుకుంటే ఏమవుతుందంటే మనం టైట్ చేస్తాం కదా క్లాత్ వచ్చి ఆ క్లాత్ అనేది విడిపోకుండా ఉంటుంది అందుకు మనం లోపల రింగ్కి ఇలా క్లాత్ అయితే చుట్టుకుంటాము అలాగే సిక్స్టీన్ నెంబర్ రింగ్ కూడా ఉంది నా దగ్గర

మనకి ఫోర్టీన్ నెంబర్ వచ్చి ఏంటంటే ఫ్రంట్ వేస్తాం కదా మన రింగ్స్తో చేసినప్పుడు ఏంటంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రింగ్ పెట్టుకుంటే క్లాత్ అనేది విడిపోకుండా ఉంటుంది ఖర్చులోకి వెళ్ళిపోవడానికి మనకి ఇలా సైజెస్లో రింగ్స్ తీసుకుంటే సరిపోతాయి అనమాట అందుకే నేను ఫ్రంట్ వేసినప్పుడు ఇలా ఫోర్టీన్ నెంబర్ యూజ్ చేస్తాను ఎందుకంటే ఫోర్టీన్ నెంబర్ వేసామనుకో మనం టైట్గా చేసినా ఎక్కడైనా కొంచెం క్లాత్ పల్చిగా ఉన్నప్పుడు విడిపోయినా అది కటింగ్లో కానీ ఖర్చులో కానీ పోతుంది అందుకే నేను ఫోర్ నెంబర్ రింగ్ని నేను యూజ్ చేస్తానన్నమాట పెద్దది ఓన్లీ బ్యాక్ నెక్కి అయితే నేను ఎయిటీన్ నెంబర్ అయితే నేను యూజ్ చేస్తాను ఒక్కొక్కసారి చిన్న నెక్స్ వస్తాయి కదా ఇదైతే మనం ఫోర్టీన్ వచ్చి ఫ్రంట్కి హ్యాండ్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు సిక్స్టీన్ వచ్చి బ్యాక్ వచ్చి చిన్న నెక్స్ వేస్తాము అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు ఓకేనా మీరు ఒకటి ఎయిటీన్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది లేదు అనుకుంటే ఫోర్టీన్ కూడా తీసుకోండి అలాగే మనకి ఈ బోల్ట్ ఉంది కదా ఇది వచ్చి కొంచెం పెద్దగా ఉండి లేదంటే విడిగా మీకు ఎక్కడైనా దొరికినట్టయితే మీరు పైరింగ్ కూడా క్లాత్ అనేది చుట్టుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనం లోపల దానికి చుడితే మాత్రమే సరిపోతుంది బయట దానికి చుట్టుకోవాలంటే ఆ బోల్ట్ వచ్చి కొంచెం పెద్దగా ఉండాలి ఓకేనా వీడియో అయితే నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ